నమస్కారం అండి, ఇది శివకృష్ణ, ఇప్పుడు 90s కిడ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఒక చిన్న సామెత చెప్పాలనుంది. ఐ మీన్ ఒక సాంగ్ అది యాక్చువల్గా. ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం అని చాలా హిట్ సాంగ్, చాలా మీనింగ్ ఉంది అందులో. ఈరోజు ఎందుకు దీని గురించి నేను మాట్లాడుతున్నా అంటే, ఇంటర్నేషనల్ మదర్స్ ఎర్త్ డే, ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే ఇది వచ్చి ఏప్రిల్ 22వ తేదీ స్టార్ట్ చేశారు 1970లో అమెరికాలో. ఈ రోజుతో ఇట్స్ బీన్ 51 ఇయర్స్ సిన్స్ దిస్ ఇంటర్నేషనల్ మదర్స్ ఎర్త్ డే అని. మన మదర్ నేచర్ మన ఎర్త్కి పుట్టినరోజులాగా. సో మన ఎర్త్ కోసం మనం ఏం చేసాం యాక్చువల్గా? ఏదైనా ఒకరన్నా ఒక మంచి పని చేసామా? కానీ మనం మాత్రం చెట్లు కోసేస్తాం, కార్లు బైకు విపరీతంగా వాడేస్తాము, ఎక్కడ ప్లేస్ ఉంటే ఆక్యుపై చేసి ఇల్లులు కట్టేస్తాము, ఇంకేం చేస్తాం? ఇష్టానికి నాన్ వెజ్ అన్నీ తింటాము, లైక్ వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. రిటర్న్ మనకి ఎన్ని, మన ఎర్త్ మనకి ఏమిచ్చింది? పీల్చుకోవడానికి గాలి ఇచ్చింది, ఉండడానికి ఒక షెల్టర్ ఇచ్చింది, అండ్ తినడానికి ఫుడ్ ఇస్తుంది, ఇస్తూనే ఉంది. సో ఇన్ని చేస్తున్న ఎర్త్ని మనం ఎంత చెడుపు చేస్తున్నాము? అండ్ దట్టు ఇప్పుడు ఉన్న ఈ కరోనా వైరస్ పాండమిక్ ఇట్స్ అ రిమైండర్ అండ్ అ వేకప్ కాల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఇది వచ్చి చైనా వాడు చేయలేదు, ల్యాబ్లో చేయలేదు, ఎవడు ఏం చేయలేదు. ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద నేచర్, ఓన్లీ ద నేచర్ ఇట్ సెల్ఫ్. మనం చేస్తున్న పాపాలని, మనం చేస్తున్న తప్పుల్ని గుర్తు చేయడానికి మనకు ఒక వేకప్ కాల్ లాగా వచ్చింది కరోనా వైరస్. వెళ్తున్నాం హాస్పిటల్కి, ఆక్సిజన్స్ లేదు, ఆక్సిజన్ సిలిండర్ లేదు, గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంది, మొత్తము ఒళ్ళన్ని నొప్పులు. వెళ్తాము ఎంత దూరమైనా వెళ్తాము. ఎన్ని రోజులు మనం అనుకున్నాం ఒక్కరోజైనా మన ఎర్త్ గురించి? నో. మనం ఎంత తప్పు చేసామో మనకి ఇప్పటికన్నా గుర్తు రావాలా? ఈ పాండమిక్ వలన మనకు బుద్ధి రావాలా? నేను ఎర్త్ని కాపాడమని చెప్తుంటే నేనేమి మిమ్మల్ని రోడ్ అంబడ తిరగడము, లైక్ మొత్తం కాపాడమని చెప్పండి నేను చెప్పట్లేదు. నేను జస్ట్ కొన్ని చెప్తాను ఈ ఫాలో చేయండి అని చెప్పి. ఫస్ట్ థింగ్, రెడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఐ మీన్ ఈ కార్స్ బైకులు ఎక్కువ వాడడము ఆపండి, తగ్గించండి. ఇఫ్ ఇట్స్ ఎమర్జెన్సీ, లేకపోతే షాపింగ్ దేనికైనా అయితే వారానికి ఒక్కసారి తీయండి, అన్ని పనులు ఒకసారి చూసుకోండి. ఓ మంచిగా వాకింగ్ చేయండి, అప్పటికన్నా మన బాడీ హెల్తీగా ఉంటుంది. ఆర్ ఒక సైకిల్ మీద వెళ్ళండి. దేనికి తీసుకున్నా బైకు కారు బైక్ కార్ అని తీసి ఈ స్మోక్ వల్లనే మన ఎర్త్ ఒక సగం వామం చేసేసాం. ఇప్పుడు మనము అనుభవిస్తున్న సమ్మర్ వేడంట ఒక రకంగా మనము చేసే తప్పుల వల్లే. మనం వాడే కార్లు బైక్లు వాడే వల్లే దాంట్లో ఉన్న మీథేన్ గ్యాస్, కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ చేరే మనకి ఇంకా హీట్ ఎక్కువై గ్లోబల్ వార్మింగ్ ఎక్కువవుతుంది. మనం చేసే తప్పులే మనకి మళ్ళీ వస్తున్నాయి. సో కైండ్లీ రెడ్యూస్ ద గ్రీన్ హౌస్ ఎమిషన్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సెకండ్లీ, ఒక చెట్టు నాటండి చాలు. నేను వచ్చి జస్ట్ చెప్తాను అనుకోకండి, నేను కూడా మా ఇంట్లో ఐ హ్యావ్ ప్లాంటెడ్ ఎ ట్రీ. అది వచ్చి మీరు రోడ్డుకి వెళ్ళి ఒక పెద్ద ట్రీ పెట్టడం లేదు, ఇంట్లో ఒక చిన్న ట్రీని ప్లాన్ చేయండి చాలు. ఇఫ్ పాసిబుల్ మీ టెరెస్ ఖాళీగా ఉంటే అక్కడ ఒక టెరెస్ గార్డెనింగ్ స్టార్ట్ చేయండి, ఒక గ్రీన్ హౌస్ని బిల్డ్ చేయండి. ఇదంతా మీ గురించే. ఇట్ విల్ వాట్ వీ డూ నౌ ఇట్ విల్ బి రిటర్న్ ఫర్ అస్. సో సెకండ్లీ ఈజ్ సెకండ్ యూ షుడ్ ప్లాంట్ ఎ ట్రీ ఆర్ స్టార్ట్ ఎ టెరెస్ గార్డెనింగ్. థర్డ్లీ, రెడ్యూస్ రీయూస్ అండ్ రీసైకిల్. ఇట్స్ అ 3 అవర్స్. ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులను యూస్ చేయడం తగ్గించండి, అండ్ యూస్ చేసిన ప్రోడక్ట్ని రీసైకిల్ చేయండి. అండ్ మేక్ షూర్ ఇట్స్ అ కంపోస్టబుల్ బ్యాగ్, అవాయిడ్ యూజింగ్ ప్లాస్టిక్స్.
మన ఓషన్స్లో ఒకసారి చూస్తే ఎంత మెట్రిక్ టన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ టన్స్ ప్లాస్టిక్ ఉందంటే, ఇన్ని సంవత్సరాలు వాడి 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 మొత్తం దాన్ని పాడు చేసాం. ఈ ప్లాస్టిక్ మళ్ళీ ఎర్త్లోకి వెళ్ళి ఇది డీకంపోజ్ అవ్వకుండా, అండ్ ఇట్ విల్ ఇన్ టర్న్ స్పాయిల్ అవర్ వాట్ ద వాటర్ వి డ్రింక్. ఇట్ విల్ స్పాయిల్ అవర్ ఓన్ వాటర్ అండ్ అండర్గ్రౌండ్లో ఉన్న వాటర్ టేబుల్నంతా అది పాడు చేస్తుంది ప్లాస్టిక్. మనం చేసేది మనకే మళ్ళీ తిరిగి వస్తుంది. సో ఎవరి కోసం కాదు, మన కోసమే, మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అన్నా మనం ప్లాస్టిక్ ఆపడం, వాడడం ఆపాలి. ఫోర్త్లీ, చాలామందికి నాన్ వెజ్ అనేది తింటారు. సో అది ఆపేయమని నేను చెప్పను, చెప్పలేను, బికాజ్ ఐఎమ్ అ నాన్ వెజ్ ఈటర్ మైసెల్ఫ్. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఎక్కువ నాన్ వెజ్ తినడం వల్ల ఈ క్యాటిల్లు, ఈ కోడ్లు, ఈ మేకలు ఇవన్నీ పెంచడానికి పెద్ద పెద్ద ఫార్మ్స్, దీనికి స్పేస్ ఎక్కువ అయిపోయి మనకి అంత ఫారెస్ట్ని కూడా వాడేస్తున్నారు, అగ్రికల్చర్ ల్యాండ్స్ వాడుతున్నారు ఈ ప్లేస్ కోసం. అండ్ ఇన్ టర్న్ దీని హీట్ కోసం కోల్ని బర్న్ చేస్తున్నారు. సో దర్ ఇస్ సో మచ్ ఆఫ్ పొల్యూషన్ అండ్ సో మచ్ ఆఫ్ ఎమిషన్స్ అగైన్ దీనివల్ల, ఈ నాన్ వెజ్, ఈ యానిమల్ ఫార్మింగ్ వల్ల ఇంత డిసడ్వాంటేజ్ ఉంది. సో ట్రై టు బికమ్ ఈట్ అ ప్లాంట్ బేస్డ్ డయట్, స్టార్ట్ బికమింగ్ ఈటింగ్ వెజిటబుల్స్ మోర్ దెన్ మీట్ అండ్ స్లోలీ రిడ్యూస్ యువర్ మీట్ కన్సప్షన్. అండ్ వాటర్, వాటర్ గురించి ఏం చెప్పాలా, మన మదర్ ఎర్త్ మనకు వాటర్ అనేది ఒక ప్రెషియస్ రిసోర్స్లో ఇచ్చింది, కానీ మనం ఇష్టానికి దాన్ని వీఆర్ మిస్హ్యాండ్లింగ్ ఇట్. ఇష్టానికి ట్యాబులు తిప్పేయడం, సరిగా ముయ్యకపోవడం, అండ్ కావాల్సిన కన్నా ఎక్కువ వాటర్ వాడడము. సో వితిన్ 30 ఇయర్స్ మనకి ఉండే వాటర్ సప్లై ఆగిపోతుంటే నమ్ముతారా? ఇంకేడుంటాయి, అన్నీ వాడేస్తున్నాం, అన్నిటికీ బోర్వెల్ వేసేస్తున్నాం, వాటర్ అంతా తీసేస్తున్నాం, ఇల్లులు కట్టేస్తున్నాం. వీఆర్ ఆక్యుపైన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఎర్త్, ఈవెన్ ద ఫారెస్ట్. ఇంకెక్కడుంటుంది? నో, ఇట్ ఈస్ రియలీ బ్యాడ్. సో ప్లీజ్ యూజ్ సస్టైనబ్లీ అండ్ కన్జర్వ్ వాటర్. ఇట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ రిసోర్స్ ద నేచర్ హెస్ గివెన్ అస్. అండ్ లాస్ట్లీ, ఈ లైట్ బల్బ్స్ అనేది ఎల్ఈడి బల్బ్స్ వాడండి, ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన సిఎఫ్ఎల్ బల్బ్స్లో మర్క్యూరీ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్, డిస్పోజ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. సో కైండ్లీ రిప్లేస్ యువర్ బల్బ్స్ టు ఎల్ఈడి బల్బ్స్. కాస్ట్ అయినా పర్వాలేదు, ఇట్స్ అ లాంగ్ టర్మ్ గెయిన్ మనకి. సో ఈ పాయింట్స్ అని చెప్పాక ఏంటి వీడు ఎన్ని చెప్తున్నాడు, మనకి బోర్ అనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్. మనకి ఇంత ఇచ్చిన మదర్ ఎర్త్కి మనం ఏదైనా రిటర్న్, ఏదైనా చిన్న ఇన్ని పాయింట్స్లో ఒక్కటైనా చేసి మనం రెస్పాన్సిబుల్ అనిపించుకుంటాం. ప్లీజ్, ఇది మన కోసం కాదు, ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. గూగుల్ వాళ్ళు ఒక చిన్న డూడుల్ చేశారు దీంట్లో, ఇది జస్ట్ ఒకసారి చూడండి, యూ విల్ అండర్స్టాండ్ ద సివియారిటీ అండ్ ద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కొంచెం ఎమోషనల్ అయ్యిండొచ్చు, ఇట్స్ బికాజ్ న్యూస్ అంతా చూస్తుంటే చాలా బాధ, చాలా కోపం కూడా వేస్తుంది. ఏంటి మన మనమే మనము మనం చేసిన ఇదే మనకు మళ్ళీ తిరిగి వచ్చినట్టుంది న్యూస్ చూస్తుంటే. సో సో మచ్ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్ ద వరల్డ్ ఇస్ అండర్గోయింగ్ రైట్ నౌ, బట్ వీ హ్యావ్ టు అండర్గో, మనం చేసిన తప్పులే ఇవన్నీ. సో సూన్ వీ విల్ హీల్ అండ్ అట్లీస్ట్ రెస్పెక్ట్ మదర్ హర్ట్ ఫ్రమ్ హియర్ ఆన్. థ్యాంక్ యూ ఆల్ అండ్ యువర్ దిస్ ఇస్ యువర్ 90s కిడ్ శివకృష్ణ సైనింగ్ ఆఫ్. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో, అండ్ నేను చెప్పిన పాయింట్స్లో అట్లీస్ట్ ఒక 3 అన్న పాటించండి, ఒక 3 పాయింట్స్ అన్న పాటించి మనము మదర్ ఎర్త్ని సేవ్ చేస్తాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్, బాయ్.